Hi friends, welcome to Vanila's Kitchen. Hello friends, ఈ రోజు వేడి వేడి మిర్చి బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 10 పైనే బజ్జీ మిరపకాయలు తీసుకుని పైన నిలువుగా కట్ చేసుకోవాలి. అలా మొత్తం మిర్చిని నిలువుగా కట్ చేసుకోవాలి. కారం ఎక్కువ తినలేని వాళ్ళుంటే లోపల విత్తనాలని తీసేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకుని 1.5 టేబుల్ స్పూన్ వాము, 4 టేబుల్ స్పూన్ శనగపిండి, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిర్చిని తీసుకుని కలుపుకున్న శనగపిండిని తీసుకుని లోపల స్టఫింగ్ చేయాలి. అలా మొత్తం మిర్చికి స్టఫ్ చేసుకుని పక్కన ఉంచాలి. అదే గిన్నెలో 100 గ్రామ్స్ శనగపిండి, 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఈ పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి, ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క మిర్చి తీసుకుని పిండిలో వేసి బాగా ముంచి ఆయిల్లో జాగ్రత్తగా వేయాలి. ఈ బజ్జీలు లో ఫ్లేమ్ మీద ఉంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు గోల్డెన్ కలర్ వచ్చాయి, ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, వర్షాకాలం వేడివేడిగా తినాలనిపించే మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.